హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ దక్షిణాఫ్రికాతో జోహన్స్బర్గ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్లో కెప్టెన్ గా భారత్ జట్టు నడిపిస్తున్న కేఎల్ రాహుల్ మైదానంలో ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడాకి క్షమాపణలు చెప్పారు సోమవారం ప్రారంభమైన ఈ టెస్ట్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు నలభై ఓవర్లు ముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోగా నూట పరుగులు చేస్తుంది క్రీజ్లో కేఎల్ రాహుల్ ఉన్నారు ఈ తరుణంలోనే కగిసరబాడ వేసిన ఓవర్లో కేఎల్ రాహుల్ బంతిని ఎదుర్కొనే ముందు సడన్ గా వెనక్కి వెళ్లిపోయాడు గంటకి సగటున నూట ముప్పై ఐదు నుండి నూట నలభై కిలోమీటర్ల వేగంతో బంతుల్ని సంధిస్తున్న రబాడ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని విసిరబోతుండగా కేఎల్ రాహుల్ వెనక్కి వెళ్లిపోయాడు రబాడా బంతి విసరడాన్ని నిలిపివేయగా ఫీల్డ్ అంపైర్ అసంతృప్తి వ్యక్తం చేశారు వేగవంతమైన రన్అప్తో వచ్చిన కగిస్సు రబాడ గుర్రుగా చూడటంతో కేఎల్ రాహుల్ అతనితో పాటు దక్షిణాఫ్రికా ఆటగాళ్ళకి కూడా క్షమాపణలు చెప్పారు అయినప్పటికీ ఫీల్డ్ ఎంపైర్ కాస్త వేగంగా స్పందించేందుకు ప్రయత్నించు అంటూ వార్నింగ్ ఇచ్చారు సాధారణంగా బౌలర్ రన్అప్ తీసుకోగానే బ్యాట్స్మెన్ క్రీజ్ లో స్టాన్స్ తీసుకుని బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంటారు కానీ ఇక్కడ రబాడా రన్అప్ దాదాపు పూర్తి చేసుకునే వరకు కూడా కేఎల్ రాహుల్ పూర్తి స్థాయిలో స్టాన్స్ తీసుకున్నట్లు కనిపించలేదు